జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు. బీఎఫ్టీ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, మఠం గూడెం పనికి వచ్చిన వారికి హాజరు వేయాలంటూ ఇష్టానుసారంగా మాట్లాడటం హాజరు వేయనంటూ ఇష్టానుసారంగా మాట్లాడడం నేను చెప్పిందే వేదం అంటూ కూలీలను 3 కిలోమీటర్లు వెనక్కి పంపించడం గమనార్హం. దిగిన వాళ్ళు ముగ్గురికి ఆధార ఇస్తాను, కట్ట దిగిన వాళ్ళు పంచాయత వచ్చింది, దిగిన వాళ్ళు కూడా వెళ్ళమన్నారు. మీరు మరి ఊరందరూ ఎట్లా చేస్తున్నారు? ఎట్లు చూస్తున్నారు? అసలు మీరు నువ్వు కాగితాలు ఇస్తావో ఆయన కాగితాలు ఇస్తావో, నువ్వు పిల్లలు అసిస్టెంట్ ఆయన పిల్లలు అసిస్టెంట్ ఎవరు అసిస్టెంట్ తెలియదు. రోజుకో కాగితాలు ఇస్తారు, రోజుకో మూల ఆదరేస్తారు, ఆ మూల మస్తు తీసుకుని చెరువు ఎక్కగానే జనం అందరూ వెళ్ళిపోతారు. ఒక ప్రజోదర్ నడుస్తుందా? వాళ్ళందరూ పంపించారు కదా గ్రూపులు అన్ని. మమ్మల్ని ఎందుకని వెళ్ళిపోమన్నారు? మరి మీరు టైం రాబడి, మేము 7 ఇంటికి వచ్చాం, మేము 7 ఇంటికి వచ్చాం. మీకు పని, మీకు పని ఉంటే నాకు చెప్పామని ఈ మనిషి చెప్పాడు. మీకు మేము 8 ఇంటికి కనపడ్డాము చంద్రపెద్ద, నువ్వు బండి దిగేటప్పుడు నువ్వు మాట్లాడలేనప్పుడు నువ్వు కాగితాలు ఎందుకు పట్టుకున్నావు? కనపడ్డా లేదా 7 ఇంటికి? మరి నువ్వే ఇంటి మీద ఆదరు ఇప్పుడు పనిలోనే ఉన్నాం మేము అందరితో పాటు. ఇప్పుడు అక్కడ లెక్క ఏంటంటే 7 గంటలకు వచ్చేనే పని. మేము 10 నిమిషాలు లేట్ గా వచ్చిన వారానికి సరిపడ పని చేస్తే పని ప్రకారం డబ్బులు వేసేది. రోజువారీ కూలే అండి, రైతు కూలే అండి. ఫీల్డ్ అసిస్టెంట్ అతను అడగాలి.